అయిపోయింది. ఆమోదిస్తున్న దశ ఎందుకంటే ఆ చైర్లో కూర్చున్న మీరు అసెంబ్లీ సుజావుగా నడపాలి, అందరికి అవకాశం అనే ఆలోచన మీకు ఉండాల్సిన అవసరం ఉంది దిశ. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది దిశ? మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేస్తే. ఇప్పుడు మీరు రెండు ఇన్సిడెంట్లు మీరు చూశారు దిశ, వాళ్ళు విచారం వ్యక్తం చేశారు కాబట్టి నేను దాని గురించి పోవడలేదు దిశ. ఒక్క నిమిషం ప్లీజ్, మీ ఆవేదన మీకే ఇస్తాను దిశ. మీకే ఇప్పుడు మీరు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశారు దిశ. ఒక మంత్రి లేచి ఆయన నుండి పర్మిషన్ చేసుకోండి, నేను కూడా ఆయన చెప్పారు. దానిపైన మీరు ఏమన్నారు? ఇప్పుడు ఆవేదన చెప్పారు. ఏం చెప్పారు దిశ? నిన్న వచ్చి కొంతమంది మెంబర్లు అడిగారని. మీరు సభాపతి దిశ, అందరి సభ్యుల హక్కులు కాపాడడానికి మీరు ఇక్కడ ఉన్నారు. మా హక్కులు కానీ లేనప్పుడు డెఫినెట్ గా దిశ మేము ఎక్కడికెక్కడ మా ఆవేదన మా బాధ చెప్తాం దిశ. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, పర్వాలేదు. ప్రజల కోసం వాళ్ళు ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా ఎన్ని బెదిరించినా మా బాధ్యత మీద నెరవేర్చాలి కాబట్టి నెరవేర్స్తాం అధ్యక్ష. మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం ఉంది, రెండు కూడా సమానంగా మీరు బ్యాలెన్స్ చేస్తే. ఐ విల్ సెండ్ యూ ది బుల్లెట్ మొత్తం ఎవరెవరు ఎన్ని గంటల కాలం మాట్లాడారో అవన్నీ కూడా నేను మొత్తం పంపిస్తాను. మీరు స్టడీ చేయండి. మేము ఎంత పారదర్శకంగా డెమోక్రాటిక్ గా సభను నడిపించే ప్రయత్నం సభాపతిగా చేస్తున్నాను అన్నటువంటిది మీరు ఒకసారి చూసిన తర్వాత కమ్ టు మీ. నేను సెటిల్ ఐ విల్ బ్యాట్ యూ రైట్ చెప్పండి.